वेलकम बैक। आज की वर डाउट सेशन वन फ्रेंड्स, आज की वर डाउट सेशन वन की वेलकम। ई वारंलो अडिगिन प्रश्नलकु ई वीडियो द्वारा नेनु समाधानं चेप्तानु, रिप्लाई इव्वडं जरुगुतुंदी। अयिते इक्कड चाला मंदी कामन डाउट्स अडगडं जरिगिंदी। फस्ट ई कामन डाउट्स नि आंसर रिप्लाई इस्तू మిగిలినటువంటి ఇండివిజువల్ డౌట్ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ అండ్ మోర్ డౌట్స్, 1000 డౌట్స్, బట్ ఐఎమ్ నాట్ ఐ డిడ్ గెట్ ద 1000 డౌట్స్. ఎనీహౌ, ఎన్ని డౌట్స్ అయితే వచ్చాయో ఆ డౌట్స్ అన్నిటిని కూడా నేను ఇక్కడ ఆన్సర్ ఇస్తాను. చూడండి, ఫస్ట్ ఒక కామన్ డౌట్ తీసుకుందాం. జి శ్రీను, జే ముఖేష్, కే బాలు, కే సాహిత్య, వీళ్ళతో పాటు ఇంకా చాలామంది, అక్కడ నేను మిగతా నేమ్స్ రాయలేదు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే 10th క్లాస్కి సంబంధించి డౌట్స్ అడుగుతున్నారు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే రెడ్యూస్డ్ సిలబస్ గురించి అడుగుతున్నారు. ఈ రెడ్యూస్డ్ సిలబస్ అనేది సో అఫీషియల్గా ప్రతి సబ్జెక్ట్ నుంచి 30%, 20%, 10% అని కాదు, సబ్జెక్ట్ని బట్టి కొంత సిలబస్ని తగ్గించడం జరిగింది. కానీ సోషల్ మరియు తెలుగు కాంపోజిట్ తెలుగు, తెలుగు అంటే ఇక్కడ నేను కాంపోజిట్ తెలుగు గురించి చెప్తున్నాను, ఈ సోషల్ తెలుగులో సిలబస్ ఏమీ తగ్గించలేదు. ఓకే, ఫస్ట్ ఇది జరిగింది. కానీ ప్రతి హిందీ నుంచి మిగిలినటువంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా సిలబస్ తగ్గించారు. దానికి సంబంధించిన వీడియోస్ నేను చేశాను, దాన్ని మీరు ఇక్కడ ప్రతి వీడియోని నేను ఒక ప్లేలిస్ట్లో పెట్టాను, ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. ఇక మీకు అక్కడ కనబడకపోతే నాకు కామెంట్ చేసినట్లయితే నేను లింక్ మీకు పంపిస్తాను, ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ఓకే, అక్కడితో అది అయిపోయింది. ఇకపోతే కాంపోజిట్ తెలుగు సోషల్ మొదట్లో ఏమీ తగ్గించలా, ఏదో కొంత తగ్గించారు కానీ చాలా తక్కువ అనమాట, దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత ఏం చేశారంటే, సో ఇంత సిలబస్తో ఎగ్జామినేషన్, ఇంత సిలబస్ మీద ఎగ్జామ్ పేపర్ని ప్రిపేర్ చేసి విద్యార్థులు రాయడం కష్టమవుతుందని భావించినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏం చేసిందంటే, ఆ మిగిలినటువంటి సిలబస్లో అంటే తీసివేయగా, తగ్గించగా మిగిలినటువంటి సిలబస్లో మళ్ళీ కొంత శాతం తగ్గించారు. ఈ తగ్గించడం అంటే ఏంటి, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి కొంత సిలబస్ తగ్గించి మిగిలినటువంటి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ నుంచే ప్రశ్నపత్రం తయారు చేయబడుతుందని ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. దీంట్లో మీకు నేను దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను, దాంట్లో చాలా క్లియర్గా ఉంది. సో మొత్తం సిలబస్ని 3 పార్ట్లుగా డివైడ్ చేశారు. క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేటటువంటి కాంపోనెంట్ లేక ఆ పార్ట్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి అని చాలా క్లియర్గా విద్యాశాఖ చెప్పడం జరిగింది. మొత్తం సిలబస్ని ఈ బోర్డు ఏం చేసిందంటే 3 పార్ట్లుగా డివైడ్ చేసింది. ఇంటి వద్ద చేయవలసినటువంటి అభ్యాసము, తర్వాత అసైన్మెంట్స్, తర్వాత క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేటటువంటి కంటెంట్. రేపు క్వశ్చన్ పేపర్ అనేది టీచర్ ఏదైతే చెప్తారో క్లాస్ రూమ్లో ఆ టాపిక్స్ నుంచే ప్రశ్నలు అనేవి వస్తాయి. సో అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, టీచర్ చెప్పేటటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, టీచర్ చెప్పేటటువంటి కాంపోనెంట్, టీచర్ చెప్పేటటువంటి ఆ పార్ట్ ఏంది అనేది. సో దానికి ఇంకా క్లారిటీ అనేది రాలేదు, అతి త్వరలో క్లారిటీ అనేది వస్తుంది. రాగానే నేను ప్రతి సబ్జెక్ట్ ఏ విధంగా ఆల్రెడీ చేశానో ప్రతి సబ్జెక్ట్ మీద నేను వీడియో చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, దాంతోపాటుగా ఇంకో డౌట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఆల్రెడీ నేను చెప్తాను, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ఆబ్జెక్టివ్ ఉంటుంది అని. సో బోర్డు అయితే ఇదే చెప్తుంది ఇప్పటి వరకు. కొంతమంది అడుగుతున్నారు క్వశ్చన్ పేపర్ మొత్తం ఆబ్జెక్టివ్గా ఉంటుందా, 100 మార్క్స్ పేపర్ పూర్తిగా ఆబ్జెక్టివ్లో ఉంటుందా. కానే కాదు, 100 మార్క్స్ పేపర్లో 10 మార్క్స్ మాత్రమే ఆబ్జెక్టివ్గా ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్, మిగిలినటువంటి అంతా కూడా డిస్క్రిప్టివ్లోనే ఉంటుంది. దీంతో ఇంకో పాయింట్ కూడా ఇక్కడ నేను చెప్పాను ఆ పాత వీడియోలో, అది ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఏంటంటే, సో లాస్ట్ ఇయర్ వరకు అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరగలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ప్యాటర్నే ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారు. అదేంటంటే ప్రతి సబ్జెక్టులో 50 మార్క్స్ ఒక పేపరు, 50 మార్క్స్ ఒక పేపరు, ప్రతి సబ్జెక్టు నుంచి పేపర్ 1, పేపర్ 2 ఉండేవి. ఇప్పుడు ఏం చేశారు, COVID-19 కారణంగా సో 2 పేపర్లు కాదని ప్రతి సబ్జెక్టు ఒకే ఒక పేపర్ పెట్టారు.
ప్రతి సబ్జెక్ట్కి ఒకే ఒక పేపర్ పెట్టారు. సో అంటే అది వరకు 11 పేపర్లు ఉండేవి, అది వరకు 11 పేపర్లు ఉండేవి, ఇప్పుడేమయ్యాయి 6 పేపర్లుగా మారటం జరిగింది. సిలబస్ అదే, టైం ఎక్స్టెండ్ ఇస్తారు, టైం ఇస్తారు, అప్పుడు 2.5 గంటలు, ఇప్పుడు టైం పెంచుతారు 3 గంటల 15 నిమిషాలు ఇస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్గా ఉండదు. పేపర్ 2 పేపర్లకు బదులుగా ఒక పేపర్ చేశారు, డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి బోర్డు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా దీని గురించి ఏమైనా చేంజెస్ అనేవి వస్తే ఖచ్చితంగా నేను మీకుతో చెప్తాను. ఓకే, ఇది 10th క్లాస్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇక చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రీఓపెన్ గురించి అడుగుతున్నారు. మీ అందరికన్నా నాకు చాలా ఎంగ్జైటీగా ఉంది, ఎందుకంటే సో డిసెంబర్ కూడా వచ్చేసింది, ఇప్పటి వరకు కేసు కోర్టులోనే ఉంది, ఇంకా హియరింగ్స్ జరుగుతున్నాయి, కానీ జడ్జిమెంట్ రాలా. జడ్జిమెంట్ రావాలి, ఆ తర్వాత అడ్మిషన్స్ రీస్టార్ట్ అవ్వాలి. ఏదైతే కోర్టు చెప్పిందో ఆ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ అడ్మిషన్స్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. ఆ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ పూర్తయిన తర్వాత క్లాసులు మొదలవుతాయి. సో కాబట్టి ఇప్పుడు ఇది మన చేతుల్లో లేదు, గవర్నమెంట్ చేతుల్లో కూడా లేదు. సో దానికి సంబంధించి నేను అప్ టు డేట్ మీకు ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తూనే ఉంటాను. ఓకే, రైట్. సో ఇక చాలామంది ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు ఇంటర్ సెకండ్ ఇయర్ గురించి. ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు అయితే ఆన్లైన్లో జరుగుతూనే ఉన్నాయి, అలాగని ఫస్ట్ ఇయర్ జరగట్లేదంటే అనఫీషియల్గా ఫస్ట్ ఇయర్ క్లాసెస్ చాలా ప్రైవేట్ కాలేజెస్ యాజ్ యూజువల్గా ఫస్ట్ ఇయర్ క్లాసులు కూడా రన్ చేస్తున్నాయి. వాళ్ళకి అడ్మిషన్స్ ఎలా ఇస్తాయో ఆ విద్యార్థులకు తెలియాలి, ఆ తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలకు తెలియాలి. వీళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వకపోతే వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఎలాగుంటుందో ఆ కాలేజీలు చూసుకుంటాయి. సో కాబట్టి అఫీషియల్గా అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ జరగట్లేదు, ఆగిపోయాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే నేను మీకు చేరవేస్తాను. కాబట్టి సో మీరు టైం టు టైం నన్ను జస్ట్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓకే, దీంతో పాటుగా సెకండ్ ఇయర్ గురించి సిలబస్ అడుగుతున్నారు. సెకండ్ ఇయర్ సిలబస్లో మార్పులు ఉండట్లా. ఆల్రెడీ ప్రతి సబ్జెక్ట్ నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 30% తగ్గించేసింది, ఇక తగ్గించడానికి ఎలాంటి అవకాశాలు అయితే లేవు. ప్రస్తుతం ఈ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి రేపేమవుతుందో మనం చెప్పలేం. కాబట్టి ఈరోజు పరిస్థితిని చూసినట్లయితే సిలబస్ తగ్గించడం అనేది ఇంకా జరగదు, 30% సిలబస్ అనేది తగ్గించడం జరిగింది. సో దానికి ఏ సిలబస్ ప్రతి లాంగ్వేజెస్ కాడి నుంచి గ్రూప్స్ వరకు అన్నిటిలో కూడా 30% సిలబస్ తగ్గించడం జరిగింది. సో ఎవరికైతే మీకు తగ్గించిన సిలబస్ కావాలో ఎక్కువ మంది కనుక అడిగినట్లయితే దానికి సంబంధించి వీడియోస్ చేస్తాను నేను. తగ్గించిన ప్రతి సబ్జెక్ట్ నుంచి ఏ సిలబస్ని ఎంత సిలబస్ని తగ్గించారో మీకు వీడియోస్ కావాలి, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అన్నట్లయితే, చాలామంది ఎక్కువ మంది అడిగినట్లయితే, కనీసం 1000 మెంబర్స్ అడిగినట్లయితే దానికి సంబంధించి నేను వీడియో అనేది చేస్తాను. ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ లాంగ్వేజెస్ కలుపుకొని వీడియో చేస్తాను. సో ఆ తర్వాత ఓకే, ఇది ఇంటర్మీడియట్ 10th క్లాస్ది. ఆ తర్వాత మనం కొంచెం బయటకు వద్దాం. తర్వాత టి భువన కొత్తగూడెం నుంచి, సారీ మానస కొత్తగూడెం, ఈ మానస కొత్తగూడెం ఈ పాప ఏమడుగుతుందంటే సో తెలుగు టీచర్ అవ్వటం ఎలా. ఈ తెలుగు టీచర్ అవ్వడానికి చాలా మార్గాలు అయితే ఉన్నాయి, సో కాబట్టి నేను దీనికి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. మానస, నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు ప్రస్తుతం జస్ట్ తెలుగు టీచర్ అవ్వటం ఎలా అని అడిగావు, కానీ నువ్వు ఏం చదువుతున్నావు, ఇంటర్ చదువుతున్నావా, డిగ్రీ చదువుతున్నావా నాకు తెలీదు. సో అయితే ఒక బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను. అదేంటంటే, సో ఇంటర్ చదివి కూడా తెలుగు టీచర్ అవ్వచ్చు, డిగ్రీ చదివి కూడా తెలుగు టీచర్ అవ్వచ్చు. సో అంటే ప్రస్తుతం అంటే ప్రైవేటు కాలేజీలో చేయాలంటే తెలుగు టీచర్ ఒక మార్గం ఉంది, గవర్నమెంట్ కాలేజీలో అంటే సారీ ప్రైవేట్ స్కూల్స్లో తెలుగు టీచర్ అవ్వాలంటే ఒక పద్ధతి ఉంది, గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్ అవ్వాలంటే ఒక పద్ధతి ఉంది. సో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, సో డిగ్రీ చేసి 9 మంత్స్ ఎల్పిటీ ఉంటుంది, సో 9 మంత్స్ టీచర్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే లాంగ్వేజెస్ ఎల్పి అంటాం, అంటే లాంగ్వేజ్ ట్రైనింగ్ ఉంటుంది, లాంగ్వేజ్ టీచర్ ట్రైనింగ్ ఉంటుంది, అది 9 మంత్స్. సో అది చేస్తే అంటే బిఏ ఎలా చేస్తారంటే బిఏ తెలుగు చేసి 9 మంత్స్ ఈ లాంగ్వేజ్ టీచర్ ట్రైనింగ్ తీసుకోవాలి. సో దీనికి మీరు టీటీసి చేయక్కర్లా. సో ప్రస్తుతం ఉన్నటువంటి నామ్స్, ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ అలా కాకుండా
బిఏ లిటరేచర్ బిఏ తెలుగు చేసేసి ఆ తర్వాత టీటీసీ కానీ బిఎడ్ కానీ చేసి టీటీసీ కానీ బిఎడ్ కానీ చేసి ఇలా కూడా అవ్వచ్చు. అంటే ఈ టీచర్గా మారడానికి అదే స్పెషల్లీ తెలుగు టీచర్గా గవర్నమెంట్ స్కూల్స్ తెలుగు టీచర్గా అవ్వాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. సో నువ్వు కనుక డిగ్రీ చేస్తున్నట్లయితే డిగ్రీ కంప్లీట్ చేసేసి డిగ్రీ అనేది కంప్లీట్ చేసేసి ఆ తర్వాత 9 మంత్స్ టీచర్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ టీచర్ తెలుగు అంటే లాంగ్వేజ్ ట్రైనింగ్ 9 మంత్స్ 9 మంత్స్. సో లాంగ్వేజ్ పండిత్ అంటాం, ఎల్పిటి అంటాం, లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఈ 9 మంత్స్ ఉంటుంది. ఈ 9 మంత్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే నువ్వు టీచర్కి అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టీచర్కి నువ్వు ఎలిజిబుల్. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ వీక్ నువ్వు అడిగినట్లయితే ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ వీక్లో అడుగుతా. ఇంకా ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కామెంట్ ఆన్ దట్. ఓకే, దీంతో పాటుగా సో టి భువన ఈ అమ్మాయి ఒక డౌట్ అడుగుతుంది. షీ కంప్లీటెడ్ బీటెక్, షీ వాంటెడ్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే బేసికల్లీగా ఫస్ట్ పాయింట్ భువన మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదివి ఉండాలి మనం. సో ఓకే, లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలోనే మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ సో ఒక మాక్సిమంగా 2 రాష్ట్రాల్లో చూసినట్టయితే 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆ 10 ఇంజనీరింగ్ కాలేజీలో చదివినట్లయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. సో కాబట్టి ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా మనం జాబ్ పొందవచ్చు. ఇక్కడికి ఒక డౌట్. అలా కాకుండా నువ్వు ఐఐటి చదువుతున్నట్లయితే క్యాంపస్ ఇంటర్వ్యూ వస్తాయి. నువ్వు ఐఐటి చదువుతున్నట్లయితే ఆల్ ద బెస్ట్, అది ఇంకా మంచి విధానం, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నా తెలంగాణలో చదువుతున్నా మంచి ఇంజనీరింగ్ కాలేజ్, ఆ కాలేజీ దానికి సంబంధించి నేను 2 వీడియోస్ చేశాను మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటివి. సో ఆ మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో నువ్వు కనుక అడ్మిట్ అది చదువుతున్నట్లయితే ఈజీగా నీకు ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. కాదు ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చేస్తేనే ప్లేస్మెంట్ కష్టంగా ఉంది అంటే, సో జనరల్గా ఏం జరుగుతుందంటే బయట మార్కెట్లో 1-2 ఇయర్స్ గ్యాప్ మెయింటైన్ చేసి ఆ 1-2 ఇయర్స్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటివి నేర్చుకుంటున్నారు. ఆ తర్వాత ఫేక్ పెడుతున్నారు, ఇది మొత్తం కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు. ఇది మొత్తం కూడా లీగల్ అయితే కాదు. ఇలా కూడా దాదాపుగా ప్రతి 100 మంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళలో 70 మంది ఇలాగే ఉన్నారు. సో ఇది ఒక పద్ధతి. ఓకే, సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాలి అంటే బేసికల్లీగా బీటెక్ అనేది ఒక క్వాలిఫికేషన్. ఆ తర్వాత మనకున్నటువంటి స్కిల్స్. ఓకే, ఫ్రెషర్గా అయితే ప్రస్తుతం ఈ ప్రతి కాలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని అయితే తీసుకోవట్లా. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. భువన ఇంకా నీకు డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మా. నెక్స్ట్ ఆ అమ్మాయి ఇంకో డౌట్ కూడా ఉంది. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే సివిల్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చా? సివిల్స్ అనేది కాదు, ఏదైనా రాసుకోవచ్చా? ఎస్, ఏ ఎగ్జామ్కైనా రాసుకోవచ్చు. ఎందుకంటే బీటెక్ అనేది ఒక డిగ్రీ, బీకామ్ బీఎస్సి ఏ విధంగా ఒక డిగ్రీయో బీటెక్ కూడా ఒక డిగ్రీ, అయితే ఇది టెక్నికల్ డిగ్రీ. సో ఐ హోప్ దట్ యూ అండర్స్టూడ్ మై ఆన్సర్. ఓకే, ఫర్దర్ బేసికల్లీగా ఇవి ముఖ్యమైనటువంటి డౌట్స్. టైం బికాస్ ఆఫ్ టైం ల్యాగింగ్ అంటే ఎక్కువ టైం పడుతుందని ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నాను. సో మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ సెషన్లో నేను ప్రజెంట్ చేస్తాను. సో మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వీక్లో ఇంకో ఆస్క్ యువర్ డౌట్ సెషన్ 2తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు.